బైక్ ఫుల్ లెవెల్ అడ్వెంచర్ బైక్ ఉంటది కదా ఆ విధంగా కనిపిస్తుంది హే బైకర్ బాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వన్స్ అగైన్ నేను మీ వికాస్ ఈ రోజు మనం ద న్యూ డామినార్ 400 తో ఉన్నామండి సో డామినార్ 400 లో కొన్ని న్యూ ఫీచర్స్ తో పాటు సేఫ్టీ యాక్సెసరీస్ ని లాంచ్ చేస్తుంది డైరెక్ట్లీ ఫ్రమ్ బజాజ్ బికాజ్ మనందరికీ తెలుసు డామినార్ 400 ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరర్ బైక్ సో ఇందులో యాక్సెసరీస్ కొన్ని సేఫ్టీ యాక్సెసరీస్ తో పాటు కొన్ని న్యూ ఫీచర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది సో ఆ న్యూ ఫీచర్స్ ఏంటి సో ప్రైస్ ఏమ ఉండబోతుంది అన్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను అండ్ ఫ్రెండ్స్ మనం రీసెంట్గా 50K క్రాస్ చేసాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి హూ సబ్స్క్రైబ్ మీరు చూసిన వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మనం లేటెస్ట్ వీడియోస్ ఫస్ట్ కమ్ వీడియోస్ మన తెలుగు ఛానల్లో మీరు బైక్ కార్ తెలుగులో చూడొచ్చు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి ఇంకెందుకు కావాల్సిన వీడియో స్టార్ట్ చేద్దాం సో ఈ వీడియోలో నేను రైడ్ రివ్యూ కూడా చేసి చూపించబోతున్నాను రైడ్ ఏ విధంగా ఉంటుంది విత్ దిస్ న్యూ యాక్సెసరీస్ అండ్ అలాగే ఏమేమి చేంజెస్ జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లుక్స్ గురించి మాట్లాడుకుందామండి ఇట్స్ ఆల్ అబౌట్ ద న్యూ సేఫ్టీ యాక్సెసరీస్ అనేది లాంచ్ చేసింది బజాజ్ సో న్యూ సేఫ్టీ ఫీచర్స్ అనేది లాంచ్ అయిపోతుంది బజాజ్ ఫ్రంట్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్గర్ విండ్ స్క్రీన్ అనేది ఇవ్వడం జరుగుతుంది టింటెడ్ ఇన్ వైట్ కలర్లో ఇస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఎగ్జిస్టింగ్ మోడల్తో చూసుకుంటే ఈ విండ్ స్క్రీన్ చాలా పెద్దగా ఉంది విత్ దిస్ విండ్ స్క్రీన్ ఆబ్వియస్లీ హైయర్ స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు మనకి విండ్ బ్లాస్ట్కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ హై స్పీడ్స్లో ఈవెన్ క్రూజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి విండ్ అనేది ఆపకుండా ఇంజన్లో ఉన్న కంప్లీట్ పవర్ని మనం పుల్ చేయడానికి కొంచెం ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో హై స్పీడ్స్ వెళ్ళడానికి డెఫినెట్గా ఈ విండ్ స్క్రీన్ హెల్ప్ అవుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి హ్యాండ్ గార్డ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు బాడీ ఇన్ కలర్ వచ్చేసి కింద ఈ విధంగా ఇస్తున్నారు పైన చూసుకుంటే బ్లాక్ కలర్ కైండ్ ఆఫ్ కొంచెం టింటెడ్ మనకి హ్యాండ్ గార్డ్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా ఈ రెండు చేంజెస్ వల్ల బైక్ యొక్క ఫ్రంట్ లుకే కంప్లీట్గా చేంజ్ అయిపోయిందని చెప్పాలి సేమ్ లైక్ మనకి అదే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు 43mm యొక్క యూఎస్డి ఫోక్స్ ఆఫర్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రంట్లో డిస్క్ అండ్ అలాగే బైబ్రీకి సంబంధించి బ్రేక్ క్యాలిపర్స్ అండ్ ఇందులో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అజ్ స్టాండర్డ్ ఆఫర్ చేస్తున్నారు అండ్ ఇటువైపు రండి ఇంకా ఇంకొన్ని చేంజెస్ కూడా జరిగాయి ఇందులో ఫస్ట్ నోటిసబుల్ చేంజ్ ఇక్కడ వైపు చూసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కింద చూసుకున్నారు ఒక యూఎస్బికి సంబంధించి పవర్ అవుట్లెట్ని మనకి ఇవ్వడం జరిగింది సో ఇది కూడా మనకి యాక్సెసరీ ప్యాక్లోనే వస్తుంది సో ఈ యూఎస్బి వచ్చేసి వెహికల్ ఎప్పుడైతే ఆన్లో ఉంటుందో అప్పుడే మనకి పవర్ అనేది అందుతుంది ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రం ఇందులో నుంచి మీరు ఛార్జ్ చేయలేరు అది ఒక నోటిసబుల్ థింగ్ హవెవర్ అండ్ ఇక్కడ చూసుకుంటే సేమ్ 13 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఇట్ ఈస్ లుకింగ్ యాజ్ సిమిలర్ యాజ్ ఒకసారి మీరు హ్యాండిల్ బార్ని ఇప్పుడు మీరు చూసినట్లయితే విత్ దిస్ న్యూ యాక్సెసరీ ప్యాక్ మీరు చూసుకుంటే విండ్ స్క్రీన్ ఆన్ ఉన్నప్పుడు న్యూ హ్యాండ్ గార్డ్స్తో చూస్తుంటే వెహికల్ యొక్క లుక్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది మనకి కొంచెం ఇంకా ఎక్కువ అడ్వెంచర్ టూరర్ బైక్ని ఎక్కువ రిఫ్లెక్ట్ చేస్తుంది అండ్ అలాగే ఇటువైపు చూసుకుంటే సేమ్ స్ప్లిట్ సీట్ మనకు ఆఫర్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ లగేజ్ ర్యాక్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద మెయిన్ అట్రాక్షన్ అండ్ ఆల్సో ఇట్స్ అ సేఫ్టీ యాక్సెసరీ టు మీరు ర్యాక్ చూస్తే స్టాండర్డ్గా ఉంది కంప్లీట్ మెటల్ని యూస్ చేశారు ఇందులోనే ఇంటిగ్రేట్ చేసి మనకి ఇక్కడ రియర్ సైడ్ చూసుకుంటే పిలియన్కి సంబంధించి మనకి బ్యాక్ రెస్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూడొచ్చు సో ఓవరాల్గా మనకి బైక్ లుక్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయినట్టు తెలుస్తుంది అండ్ ఇంకో థింగ్ నేను మీకు చూపించడం మర్చిపోయాను న్యూ యాక్సెసరీ ప్యాక్లో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఇంజన్ కింద సంప్ గార్డ్ని కూడా ఆఫర్ చేస్తున్నారు ఇది కూడా కంప్లీట్గా మనకి మెటల్లో ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ సిల్వర్ ఇన్ ఫినిషింగ్తో ఇస్తున్నారు ఇటువైపు బ్లాక్ ఇన్ కలర్లో ఇస్తున్నారు ఇంజన్కి కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది మనకి ఇప్పుడు దొరుకుతుంది సో దీస్ ఆర్ ద న్యూ చేంజెస్ అండి బజాజ్ డామినార్కి సంబంధించి సో ఫ్రెండ్స్ ఒక్కసారి షార్ట్ రైడ్ తీసుకున్నాను నేను సిటీ రైడ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే విండ్ స్క్రీన్ అనేది కొత్తగా యాడ్ అయిన తర్వాత కొంచెం లుక్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఫుల్ లెవెల్ అడ్వెంచర్ బైక్ ఉంటుంది కదా ఆ విధంగా కనిపిస్తుంది ఇంజన్ గురించి మాట్లాడుకుంటే డామినార్ 400cc వస్తుంది టెక్నికల్లీ చూసుకున్నట్లయితే 373cc సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సిస్టమ్ BS6 వస్తుంది పవర్ ఫిగర్స్ గురించి చెప్పుకున్నట్లయితే 40 PS పవర్ అండ్ 35 NM ఆఫ్ మ్యాసివ్ టార్క్ మనకు ఆఫర్ చేస్తున్నారు అండ్ ట్రస్ట్ మీ ద మూమెంట్ యూ ఓపెన్ ద థ్రాటల్ వా సూపర్ సో ఫస్ట్ సెకండ్ థర్డ్ గియర్లో మాత్రం ఎక్సలెంట్ అమౌంట్ ఆఫ్ యూనో మనకి పవర్ అవైలబుల్గా ఉంటుందండి అండ్ వన్ ఆఫ్ ద ప్రూవెన్ బైక్ యాజ్ వెల్ ఆల్రెడీ డామినార్ మనకు తెలుసు వరల్డ్ రికార్డ్ కూడా సెట్ చేసిన బైక్ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్లో కానీ యూనో లాంగ్ రైడ్స్ టూరింగ్ చేసే వాళ్ళకి మాత్రం బెస్ట్ కంపానియన్ ఇది అండ్ ఆల్సో కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే కంఫర్ట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మంచి టకింగ్ ఫీలింగ్ ఉంటుంది మనకి అండ్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 13 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ అండ్ ఇక్కడ చూసుకుంటే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకి 6-speed గియర్ బాక్స్తో వస్తుంది ఇది అండ్ మీరు గియర్ షిఫ్ట్ చేసేటప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి యూనో గియర్ షిఫ్టింగ్ అనేది కనిపిస్తుంది అలాగే ఇందులో ఇంకో ఫీచర్ ఏంటంటే సేఫ్టీ ఫీచర్ వచ్చేసి ఇంజన్ కట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఇందులో అది కూడా ఆఫర్ చేస్తున్నారు వావ్ నైస్ ఏంటంటే ఈ విండ్ స్క్రీన్ మనకి ఏదైతే ఆఫర్ చేస్తున్నారో బికాజ్ ఆఫ్ దిస్ యూనో కొంచెం డ్రైవింగ్ ప్రెజర్ కూడా బెటర్ ఉండబోతుంది హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు మీరు ఏదైతే పవర్ మనకి ఇంజన్ నుంచి వస్తుందో విండ్ అనేది మనం స్టాప్ చేయకుండా
ఆబ్వియస్లీ దేర్ విల్ బి లిటిల్ చేంజ్ అయితే మనకు కనిపిస్తుంది హై స్పీడ్ క్రూజ్ చేసేటప్పుడు. సో దిస్ ఈస్ గుడ్ థింగ్ అని చెప్పాలి. దిస్ వాజ్ లైక్ చాలామంది ఆఫ్టర్ మార్కెట్ వేసుకుంటున్నారు, బట్ నా డైరెక్ట్లీ బజాజ్ నుంచి మనకి మంచి ప్రాపర్ యాక్సెసరీ కిట్ అనేది లాంచ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు ఈ డామినర్లో నచ్చే థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే మిర్రర్స్ ఉంటాయో మిర్రర్ డిజైన్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది కూడా కంప్లీట్ మెటల్కి ఇస్తారు. సో నాకు క్వాలిటీ లెవెల్లో డామినర్ చాలా మంచి అనిపిస్తుంది. ఒక టూరింగ్ బైక్లో అయితే డామినర్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్. ఇక్కడ మనకి యూఎస్బీ అవుట్లెట్ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో ఇది మనం వెహికల్ ఆన్లో ఉన్నప్పుడే మన మొబైల్ కానీ ఇంకేదైనా ఛార్జ్ చేయొచ్చు అండి. ఆఫ్లో ఉన్నప్పుడు యూ కెనాట్ డూ దట్. కంఫర్ట్ లెవెల్ ఈజ్ ఎక్సలెంట్. అండ్ మీకు వెనకాల వైపు ఇప్పుడు ర్యాక్ కూడా ఆఫర్ చేస్తున్నారు, లగేజ్ ర్యాక్. సో లాంగ్ రైడ్స్ వెళ్ళే వాళ్ళకి ఫుల్ ప్యాకేజ్ అయిపోతుంది. బయటికి వెళ్ళి మళ్ళీ సపరేట్గా ఇన్స్టాల్ చేయించుకొని అన్నెసెసరీగా ఏదైతే మనకి కంపెనీ నుంచి వచ్చే థింగ్స్ని పాడవ్వకుండా ప్రాపర్ కంపెనీ ఫిట్టెడ్ యాక్సెసరీస్ని మనకి బజాజ్ లాంచ్ చేయడం అనేది కూడా ఇట్ ఈస్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ థింగ్ వాట్ ఎవర్ ద కస్టమర్ ఈస్ నీడ్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్ గైస్ ఈ వీడియోలో ఇంతే. ఐ హోప్ మీకు ఈ ఫస్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ దట్ కేస్ ఇలాంటి ఫస్ట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా బైకర్ ఛానల్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళు చూసినారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఎంత ఎక్కువ సబ్స్క్రైబర్ బేస్ ఉంటే అంత మంచి రీచ్ అనేది మనకి బ్రాండ్స్ నుంచి ఉంటుంది.